నచ్చలేదన్న అన్న 10 సంవత్సరాల ముందు జగడం సినిమా చాలా నచ్చింది నాకు. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రామ్ పోతినేని అంతే కదా, రామ్ పోతినేని సినిమాలు చాలా నచ్చుతాయి నాకు. ఆ జగడం సినిమా నుంచి చాలా ఇష్టపడతాను. తర్వాత ఒంగోలు గీత, నిజం చెప్పాలి అంటే ఒంగోలు గీత మా ఊర్లోనే తీశారు, ఆ సినిమా నుంచి వచ్చాను. ఇది హైదరాబాద్ అందుకే వచ్చాడు హైదరాబాద్ రైట్. అసలు అన్న అది ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్మార్ట్ శంకర్ వేరే లెవెల్ అన్న. నెక్స్ట్ ఇది అంటే రఫ్ ఆడియన్స్ చూడలేరు, కూల్ ఆడియన్స్ ఎవరు చూడలేరు. అందుకే అంటే అన్ని గెస్సింగ్ సీన్స్ ఉంటాయి అన్నమాట, వావ్ అనేది ఒకటి కూడా ఉండదు. డైరెక్టర్ గారు కన్ఫ్యూజ్ అయ్యారు, ఆది పినిశెట్టి గారు హీరో దీంట్లో రామ్ గారు ఒక క్యారెక్టర్ చేశారంతే. రామ్ సార్ ఐ లవ్ యూ కాకపోతే మీరు అంటే చాలా బాగా చేస్తారు. డైరెక్టర్ని మిస్యూజ్ చేసుకున్నాడు అంటే అసలు నాకు స్టోరీ నచ్చలేదన్న. చెప్పే వాళ్ళందరూ బాగుందని చెప్పే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, బాగుంటే బాగుందని చెప్పండి, బాగా లేకపోతే బాగాలేదని చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ రివ్యూ చూసి ఆడియన్స్ వస్తున్నారు, వాళ్ళ టైం వేస్ట్ వద్దు. అన్న మాత్రం చాలా బాగా చేశాడు, అన్న లవ్ యూ అన్న. అన్న బాగా చేశాడు, అన్న కూడా యాడ్ చేశాడు. ఇలాంటి సినిమాల్లో ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్లు